రైట్ శంకర్ ఇదంతా ఒక ఎత్తైతే సిమెంట్స్ సీఈఓ కూడా నేను ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది అప్పటి సీఈఓ ఇప్పుడు కూడా ఇంకా ఆయన కొనసాగుతున్నారు లేదు ఖచ్చితంగా ఇట్లాంటి అవకతవకలు జరగలేదు గుజరాత్ మోడల్ ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కూడా ఈ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది మేము పూర్తిగా దానికి కట్టుబడి ఉండే దానికి సంబంధించి కూడా పూర్తిగా అధునాతన సౌకర్యాలు తర్వాత సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశాము స్కిల్ డెవలప్‌మెంట్ లో ఎంతో మందికి ఉపాధి కల్పించాము ఇదంతా అధికారిక మీడియాలో రాస్తున్నదంతా కూడా అవాస్తవాలు చంద్రబాబు ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అసలు ఏం జరిగింది చూద్దాం మా పేరుతో పచ్చిదగ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ 100% మోసం అని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ చెప్పేసిందట అలాగని ఈమెయిల్ పంపిందట దోపిడీ అక్షరాల నిజమనేందుకే ఇదే నిదర్శనమట జగన్ పత్రిక పతాక శీర్షికలో ప్రచురించిన వార్త ఇది స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు మా పేరు వాడుకొని మోసం చేశారు అనేదే దీని సారాంశం ఇక సిమెంట్స్ సంస్థ ప్రమేయం లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏపీలో మొదలయ్యే అవకాశమే లేదు ఎందుకంటే సిమెంట్స్ ఇండియా సీఈఓ దక్షిణాసియా వ్యవహారాల అధిపతి సునీల్ మాథుర్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ పై చంద్రబాబు సర్కార్ తో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు అంతేకాదు ఈ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి 58 కోట్లు అందినట్లు సిమెంట్స్ స్వయంగా అంగీకరించింది మరి సంబంధం లేదు అని సిమెంట్స్ చెప్పే అవకాశమే లేదు మీరు మా రాష్ట్రానికి వచ్చి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ చేపట్టండి అని చంద్రబాబు సర్కార్ కోరలేదు సిమెంట్స్ ప్రతినిధులే వచ్చి గుజరాత్ లో తాము చేపట్టిన ప్రాజెక్ట్ గురించి వివరించి ఏపీలోనూ దీనిని అమలు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు గుజరాత్ ప్రభుత్వంతో సిమెంట్స్ తరపున ఒప్పందంపై సంతకాలు చేసిన అప్పటి సిమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ అదే హోదాలో ఏపీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంపైన సంతకం చేశారు ఇక ఏపీ సర్కార్కు సిమెంట్స్ డిజైన్ టెక్ల నడుమ 2015 డిసెంబర్ 3న ఒప్పందం కుదిరింది ఆ తర్వాత జరిగిన 4 సమావేశాల్లో సునీల్ మాథుర్ పాల్గొన్నారు ఇక 2016 జూన్ 3న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఆయన చర్చలు జరుపుతున్న చిత్రాన్ని చంద్రబాబు అప్పట్లో అధికారికంగా ట్వీట్ చేశారు ఇప్పటికీ సునీల్ మాథుర్ సిమెంట్స్లో అదే పదవిలో ఉన్నారు తమ పేరు చెప్పి మోసం చేసి ఉంటే సునీల్ మాథుర్పై సిమెంట్స్ ఎందుకు చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంది అనని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి ఎంఓయూ జరిగిన ఎంఓయూలో మొత్తం డబ్బులు తినేశారు అని చెప్పి చంద్రబాబుకి 330 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో అందాయని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని ఎలా విస్మరిస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మొత్తం 2394 జాబ్ మేళాలు జరిగితే 85,711 మందికి ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్రంలో 330 కోట్లతో 372 ల్యాబులు పెడితే గుజరాత్ లో 77 ల్యాబులకు 160 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది వాస్తవాలు దాచేసి నిందలు ఇవ్వటం నీటికి కొనసాగుతున్న ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నీటికి కొనసాగుతుంది మొత్తం 16,87,838 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 337,869 మందికి శిక్షణ ఇచ్చారు అయితే చంద్రబాబుపై ఆరోపణలు చేసి ఆయన్ని అరెస్ట్ చేసిన వెంటనే ఈ సెంటర్స్ ను మూసివేయటమే మొత్తం కథలో కొసమెరుపు దీంతో పాటు ఇది సిమెంట్స్ కథ సంబంధం లేదు అని చెప్పి నిన్న జగన్ పత్రిక పతాక శీర్షికల్లో ప్రచురించింది సిమెంట్స్ కు సంబంధం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెళ్లిన డబ్బుల్లో డిజైన్ టెక్ సంస్థ సిమెంట్స్ కి 58 కోట్ల రూపాయలు పంపించిన విషయాన్ని కూడా నిన్న డిజైన్ టెక్ సంస్థ ఎండి కన్వేల్కర్ ప్రకటించారు ఈ 58 కోట్లు మనం తమకు అందాయి అని చెప్పి సిమెంట్స్ కూడా ధృవీకరించింది అసలు ఈ ప్రాజెక్ట్ తో సిమెంట్స్ కు సంబంధం లేకపోతే ఈ 58 కోట్ల రూపాయలు ఎలా తీసుకుంది అనేది ఇప్పుడు మొత్తం ఈ స్టోరీ మొత్తంలో కూడా అసలు కీలకమైన అంశంగా మారింది దీంతో పాటు ఆ రోజు ఏపీతో స్వయంగా చర్చలు జరిపారు సిమెంట్స్ ప్రతినిధులు దానికి సంబంధించి సిమెంట్స్ సిఈఓ దక్షిణాసియా హెడ్ సునీల్ మాథుర్ వచ్చి చంద్రబాబుతో సమావేశమైన ఫోటోను చంద్రబాబు నాయుడే స్వయంగా ట్వీట్ చేశారు ఇప్పటికీ సిమెంట్స్ లోనే ఆ మాథుర్ ఉన్నారు అటువంటిప్పుడు మాథుర్ని ఎందుకు పిలిచి ప్రశ్నించలేదు అని కూడా ప్రశ్న అందరూ అడుగుతున్నారు దీంతో పాటు
అసలు సిమెన్స్ తమకు సంబంధం లేదని మెయిల్ పంపించిందని చెప్తున్నారు. ఆ మెయిల్ ఏంటనేది ఈ రోజు వరకు కూడా బహిర్గతం చేయలేదు. దీనికి సంబంధించిన పత్రిక పేపర్లు ఇస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈనాటికి కూడా విడుదల చేయలేదు. సిమెన్స్ తమకు సంబంధం లేదు అని చెప్పి ఈమెయిల్ పంపించిందని ఒకవైపు చెబుతుంటే, మరోవైపు మాత్రం సిమెన్స్ కి 58 కోట్ల రూపాయలు అందాయని చెప్పి సిమెన్స్ అధికారులే ఎక్నాలజీ చేయటం పట్ల కూడా ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో జరుగుతున్న ప్రాజెక్టు ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అప్పటి ఉన్నతాధికారిగా ఉన్న అజయ్ కల్లాం రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్లి పరిశీలించి బ్రహ్మాండంగా ఉంది, పరిశ్రమలు లేని ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు ఇది అత్యుత్తమమైన ప్రాజెక్ట్ అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆనాటి కేబినెట్ లో ఆమోదించి బడ్జెట్ లో నిధులు కేటాయించి ఆ బడ్జెట్ ని రాష్ట్ర శాసనసభ శాసన మండలి ఆమోదించిన తర్వాత బడ్జెట్ లో నిధులు కేటాయించి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ టెక్ కు పంపించి రాష్ట్రంలో ఇన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి 372 ల్యాబులు 7 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ రోజు అసలు ఈ ప్రాజెక్టే లేదు, మొత్తం 330 కోట్ల రూపాయలు చంద్రబాబే తినేశాడని చెప్పటమే అసలు ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న. ఈ రోజు కూడా నేటికి కూడా ఇప్పుడు వెళ్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ల్యాబులు, అదే విధంగా ఎక్సలెన్స్ సెంటర్లు, అక్కడ ఉండే ఎక్విప్మెంట్, సిస్టమ్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ట్రైనింగ్ స్టాఫ్, టీచింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఆంధ్రజ్యోతి కూడా ఈ రోజు ప్రధానంగా ఎస్వి యూనివర్సిటీలో సిమెన్స్ పేరుతో ఉన్న నైపుణ్య కేంద్రంతో పాటు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే సిమెన్స్ కు సంబంధించిన నైపుణ్య కేంద్రాన్ని కూడా సచిత్రంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే అసలు సిమెన్స్ తో మాకు సంబంధం లేదని చెప్పినప్పుడు సిమెన్స్ ఇక్కడ శిక్షణా కేంద్రాలను ఎక్సలెన్స్ సెంటర్లను ఎలా ఏర్పాటు చేసిందని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా సిమెన్స్ సిఇఓగా ఉండే సునీల్ మాధుర్ ఎవరైతే ఉన్నారో ఆ సునీల్ మాధురే నేరుగా చంద్రబాబు వద్దకు వచ్చి ఆయనతో జరిగిన 4 సమావేశాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంతో డిజైన్ టెక్ ఎంఓయూ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ను సిమెన్ సప్లై చేసిందనేది నిజం కాదా అని, ఆ సప్లై చేసిన దానికి 58 కోట్ల రూపాయలు తీసుకున్నారనేది నిజం కాదా అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తుండటం, నిన్న డిజైన్ టెక్ ఎండి కన్వేల్కర్ వీడియో విడుదల చేసిన వ్యవహారంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అంతకు ముందు కేబినెట్ లో ఆమోదం లేదని చెప్పి ఇప్పుడు కేబినెట్ ఆమోదం ఉందని చెప్పి ఇప్పుడు కేబినెట్ లో ఆమోదం లేదని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి కాంట్రరీ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ రోజు ఉన్న ఉన్నతాధికారిగా ఉన్న నీలం సాహ్ని ఆ రోజు ఉత్తర్వులు ఎలా ఇచ్చింది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఆమె ఇప్పుడు స్టేట్ ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న సమయంలో ఈ విధంగా వీళ్ళందరినీ విచారించకుండా, పైగా ప్రేమచంద్రారెడ్డి వీళ్ళందరినీ విచారించకుండా ఇప్పుడు కేవలం చంద్రబాబును బాధ్యుణ్ణి చేయటం, 330 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అయిన ఆరోపణలు చేయటం ఆధార రహితం అని చెప్పి కూడా టీడీపీ నేతలు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను నిన్న విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం బయలుదేరింది. తాము డిఫెన్స్ లో పడ్డామని తెలిసి నిన్న సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సిఐడి చీఫ్ సంజయ్ కూడా వచ్చి మీడియా ముందు వివరణలు ఇచ్చారు. పవన్ రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.